మిడ్మానేరు ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేశామని మంత్రి హరీష్ రావు తెలియజేశారు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పావు వంతు కూడా పూర్తి చేయలేదని హరీష్ రావు విమర్శించారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం 3.5 ఏళ్లలోనే అత్యంత వేగంగా పూర్తి చేసిందన్నారు. ఈ సంవత్సరం చివరికల్లా కాళేశ్వరం ద్వారా ఈ ప్రాజెక్టును నింపుతామన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా సాగుతూ ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వచ్చిన సిడబ్ల్యూసీ చైర్మన్ సైతం ప్రశంసలు కురిపించారన్నారు. ఇక రాబోయే రోజుల్లో కరీంనగర్ జిల్లా వాటర్ హబ్ గా మారుతుందని హరీష్ రావు చెప్పారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మిడ్మానేర్ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మిడ్మానేర్ అనేది 2007లో స్టార్ట్ చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 2007 నుంచి 2014 దాకా 8 ఏళ్ళు అధికారంలో ఉంటే కూడా పావుల పని కూడా చేయలే వాళ్ళు. 8 ఏళ్ళల్లో వాళ్ళు పావుల పని చేయలే. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక 2.5-3 సంవత్సరాల్లోనే యుద్ధ ప్రాతిపదికన మిడ్మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసినాం. అంటే మిడ్మానేర్ నిండా నీళ్లు ఉంటే మీ కాలువ 365 రోజులు మీ ఓటీలకెళ్ళి నీళ్లు బయటకు వెళ్తూనే ఉంటాయి. మిడ్మానేర్ కాళేశ్వరం లింక్ అయింది కనుక అది నిండు కుండలెక్కుంటుంది. మన ఓటీ 315 కున్నది కనుక మరి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి.